రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో బ్యాడిగా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, నిన్న సోమవారం మార్కెట్ ఏ విధంగా నడిచినదే ముఖ్య సమాచారం, ఈ మార్కెట్కి ఎన్ని బస్తాలు వచ్చినాయి, రేట్స్ ఎంత పోయినాయి అనేది ఒకసారి చూసుకుందామండి. ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకోకుండా చూడండి. ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే మీకు ఏదన్నా కానీ అర్థమవుతుందన్నమాట. అన్ని సీడ్స్ రకాలు కూడా చెప్తాను అనమాట. ఎవరైనా మిస్ అయితే కానీ కింద కామెంట్ చేయండి, తెలుపుతాను అనమాట. ఇప్పుడైతే కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. మనకు బ్యాడింగ్ మార్కెట్కు 22,58 బస్తాలు అయితే రావడం జరిగింది. ఇవి వచ్చేసి కాస్త ఏసీ వచ్చినాయి, వెనక మార పీకిన సంచులు కూడా వచ్చినాయి అనమాట. అంటే పిల్లకాయలు, మచ్చకాయలు, ఈ థర్డ్ క్వాలిటీ అట్లా వచ్చినాయన్నమాట. మనకు డబ్బీ బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే 36,000 టాప్గా వెళ్ళడం జరిగింది. నిన్న మార్కెట్లోన టాప్గా వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి గత 3 వారాల నుంచి ఇది టాప్గానే పోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 34,000, 34,500, 35,000 పోతున్నాయి. ఈసారి 36,000 పోయిందనమాట. అంటే క్వాలిటీ బేస్ చేసుకొని ఈ రేట్ అయితే పోవడం జరిగింది. అలాగే డబ్బీ మీడియం రకాలు చూసుకున్నట్లయితే 22,000 నుంచి స్టార్టింగు, 28,500 టాప్గా వెళ్ళడం జరిగింది. మీడియం రకాలు అనమాట, కొద్దో గొప్ప పెరిగిందనే చెప్పుకోవాలి. ఒకప్పుడు ఒక నెల కింద చూసుకున్నట్లయితే ఈ రేట్స్ అయితే లేవు. ఇప్పుడు కూడా ఒక 1,000, 2,000 జంప్ అయిందనే చెప్పుకోవాలి. ఇక డబ్బీ మనకు ఎక్కువ చాలా మంది డబ్బీ బెస్ట్ రకాలు ఉన్నాయి. ఇవి వదులుకోవచ్చా అంటే కిన మంచి రేట్స్ అయితే లభించినాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరంకి ఇదే టాప్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 40,000 పోతే పోవచ్చు, మనకు తగ్గితే తగ్గొచ్చు. చాలా మంది రైతులు సరుకు ఎక్కువగా ఉంది కాబట్టి పంట ఎక్కువగానే వచ్చింది. ఎవరన్నా అమ్మదలుచుకున్న రైతులు ఈ వారం చూసి మళ్ళీ వారం మనకు టెండర్ పెట్టుకున్నట్లయితే రేటు సరిపోయిందంటే విడిచండి, లేదంటే వద్దని చెప్పుకోవాలన్నమాట. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 32,000 టాప్గా వెళ్ళడం జరిగింది. అది టాప్ క్లాస్ కాయ అన్నమాట. మనకు కార్పెంట్ కలరు బెస్ట్ రకాలు డీలక్స్ రకాలు అయితే ఈ రేట్స్ అయితే పోయినాయన్నమాట. ఇక మామూలు మీడియం రకాలు చూసుకున్నట్లయితే 18,000 నుంచి స్టార్ట్, 24,500 టాప్గా వెళ్ళడం జరిగింది. అంటే దీంట్లో కూడా క్వాలిటీని బేస్ చేసుకున్నాయి. 24,000, 18,000, 16,000, 22,000, 20,000 కూడా పోయినాయన్నమాట. ఇక డబల్ డి బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే 28,300 అయితే పోవడం జరిగిందనమాట డీలక్స్ క్వాలిటీలు. ఇక మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 20,000, 22,000, 24,000, 26,000 కూడా పోయినాయన్నమాట. మీడియం రకాల్లో కూడా కాస్త మంచివి కూడా ఉంటాయి, కాస్త డబల్ కలర్ ఉండేవి కూడా ఉంటాయన్నమాట. డబల్ కలర్ రేటు మంచి క్వాలిటీలు ఉండేవి ఒక రేట్ అనేటివి వేయడం జరిగింది. ఇక 2043 బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే 19,500 టాప్గా వెళ్ళడం జరిగింది. కార్పెంట్ కలర్ ఇవి ఉన్నట్లయితే ఏసీల్లో కాయలు కూడా వచ్చినాయన్నమాట. అవి కూడా ఇప్పుడు ఏసీల్లో వాళ్ళ అక్కడ డిమాండ్ ఉన్నట్లయితే వాళ్ళు 20,000, 21,000 కూడా పెడుతున్నారు. ఇక్కడ మార్కెట్కి వేసినట్లయితే 1,000 రూపాయలు తగ్గిస్తున్నారనమాట. బాగా ఆలోచన చేసుకోండి. 16,000 నుంచి 19,500 టాప్గా వెళ్ళడం జరిగింది బెస్ట్ రకాలు. ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 9,000 నుంచి స్టార్టింగు, మీడియం రకాలు కానీ సెకండ్ రకాలు కానీ 9,000 నుంచి స్టార్టింగు 12,500, 13,000 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో వచ్చి 2043 బెస్ట్ రకాలకి మంచి డిమాండ్ అయితే లభిస్తుంది. ఇక సర్పన్ 102 చూసుకున్నట్లయితే మంచి బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే 14,500 నుంచి స్టార్టింగ్ 21 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఎవరిదైనా రైతులు సరుకు ఉంటే కినా మంచి క్వాలిటీలు పోయి అక్కడ మీరు టెండర్ చేసుకున్నట్లయితే రేట్స్ అనేవి తెలపగలరనమాట. నిన్నటికి ఎలక్షన్ అయితే ముగిసిపోయిందనమాట 13వ తారీఖు. ఎవరిదైనా రైతులు సరుకున్నా కూడా పోవచ్చు అనమాట. నిన్నంతా ఓటు హక్కు అంతా వినియోగించుకున్నారు రైతులందరూ. ఇంకా చాలామంది ఎవరన్నా ఈ ఓటు వేసి మనం పోయి చాలామంది అమ్ముకుందామని చాలామంది రైతులు అయితే అభిప్రాయపడినారనమాట. ఇక చూసుకున్నట్లయితే ఎలైట్ 4,001, ఎలైట్ 4,006, 6,263 ఈ రకాలు కూడా 16 నుంచి 17,000 వరకు బెస్ట్ క్వాలిటీలు అయితే నడుస్తున్నాయన్నమాట. ఇక 4,001 చూసుకున్నట్లయితే త్రిమూర్తి అది 11,500 పోవడం జరుగుతుంది. ఇక లాలీ చూసుకున్నట్లయితే 13,500 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఏసీలోనేది అనమాట ఇది. ఇక 5531 చూసుకున్నట్లయితే 14,000 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. బెస్ట్ క్వాలిటీలు బెస్ట్ అనమాట. ఇక 2043 మార్కెట్కి వచ్చిన సరుకు అయితే 6,500, 7,000
8,000 అయితే పోతుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ కటింగ్ ఉంటుంది కదా ఆ కాయలు అనమాట. ఇక 3, 4, 1 ఈ తేజాలు చూసుకున్నట్లయితే 15,000 లోపలైతే పోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ సరిగ్గా నట్టం లేదు, బాగా గుర్తుంచుకోండి. ఈ తేజ రకాలు తక్కువగానే వస్తున్నాయి, ఎందుకంటే రేట్స్ అయితే లభిస్తున్నాయి అన్నమాట. చాలామందికి విదితమే అనమాట, ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిపోయాక రేట్స్ ఏమైనా పెరగొచ్చని చాలామంది అయితే అనుకునే ఉంటారనమాట. ఈ ఎలక్షన్ పోయినాక కూడా మనం వీడియో చేస్తామని చెప్పాము, అది కూడా ఒక ఈ 2-3 రోజులప్పుడు అయితే వీడియో చేస్తామన్నమాట. అంటే రేటు పెరుగుతుందా పెరగదా అనేది. అందులో వచ్చేసి నిన్న ఒకటి చెప్పాను, చాలామందికి 2043 అమ్ముకోమని. ఇదైతే రెండవసారి చెప్పడం అనుకుంటున్నా. మీకు మంచి రేటు లభించినట్లయితే 20,000, 21,000 మంచి రేటు, డీలక్స్ క్వాలిటీలకి మీకు 22,000 కూడా పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పోయి అమ్ముకున్నట్లయితే మంచి రేట్ అయితే లభించినట్లే నేను చెప్పుకుంటా. ఎందుకంటే ఇదైతే మీరు అనుకున్నట్ల ఒక్కొరైతే అనుకుని ఉండొచ్చు 30, 35 అని, ఇప్పుడైతే పెరిగే ఛాన్సెస్ లేవు. ఊరినే వడ్డైనా కలిసి వస్తుంది. ఎవరన్నా అమ్మదలుచుకున్న రైతులు పోయి అమ్ముకున్నట్లయితే మంచి రేట్స్ అయితే లభిస్తాయని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇది ఒక విన్నపం అండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న రేట్స్కి ఈ నెల 2 నెలలే ఇక్కడ వ్యాపారస్తులు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడికి సీజన్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే కారపొడి మిషన్లు కానీ మనకు డ్రై ఉన్నప్పుడే కారం ఆడించుకునే కానీ మసాలా ఆడించుకునే కానీ వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. ఇక కాస్త వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడినాక ఏమవుతాయంటే డిమాండ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే తడి పొడి ఉన్నప్పుడైతే మనకు డిమాండ్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే పైన ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయినట్లయితే మళ్ళీ వచ్చి స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పటికైతే ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి ఇవే మంచి రేట్స్ అనే చెప్పుకోవాలన్నమాట. ఇది నా అభిప్రాయము. మీరు ఏకీభవించినట్లయితే వెళ్ళి అమ్ముకోవచ్చు, లేదు ఏ నేను చెప్తున్నా నేను నా సరుకు పెట్టుకుంటానంటే అది మీ ఇష్టం అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో, మీ అర్జున్.